నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మెదక్ ఎమ్మెల్యే, రైతుల కుటుంబాలను పరామర్శించిన మైనంపల్లి రోహిత్రావు. ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీల్లో భారీగా పట్టుబడిన నగదు, సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసిన అధికారులు. ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మణుగురులో నిర్వహించిన ప్రదర్శన ర్యాలీలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతీక్ జైన్. ప్రధానమంత్రి భద్రతా అంశం కేంద్ర హోంశాఖ ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వనస్థలిపురంలో ఉన్న టిఫిన్ సెంటర్ లో పేలిన గ్యాస్ సిలిండర్, భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు పేలుడు దాటికి వారిగా ఎగిసిపడ్డ మంటలు. గత 2 రోజుల క్రితం వడగండ్ల వాన, ఈదురు గాలులకు నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పంట పొలాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, నందిగామ, బజ్జురాజ్పల్లి, జడ్ చెరువు, తండా, నిజాంపేట గ్రామాలలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వారి మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాంపేట మండలంలోని వడగండ్ల వాన, ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతుల పంట పొలాలను సందర్శించారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులతో సేకరించి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదిక అందింపజేస్తామని తెలిపారు. రామాయణపేట్, అదేవిధంగా నిజాంపేట మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం. మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బాధపడద్దు, అందరు కూడా ధైర్యంగా ఉండాలా. అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు, ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సాయంత్రం పడినట్టు అకాల వర్షాలతో మరి గాలి, దుమారం మరియు అలాగే వడగళ్లతోటి నిజాంపేట మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వడగళ్ళు పడి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి చేలు మరియు అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి. మరి వెంటనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను, అలాగే పంట నష్టం రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఖచ్చితంగా మరి పూర్తిగా సర్వే చేసి ఎవరెవరి పంటలు ఎంత శాతం నష్టం జరిగిందో అవన్నిటిని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను మరియు ఎమ్మెల్యేల గారు కూడా వెంటనే ఆయా పంట పొలాలను మరి సందర్శించి రైతులకు బాసటగా నిలవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మెదక్ యువ నాయకులు, మరి మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్రావు గారు నిజాంపేట మండలంలో మరి బచ్చురాజుపల్లి, జడ్చెరు, తాండా, మిగతా నిజాంపేట్ ఇవన్నీ కూడా గ్రామాలను సందర్శించి ఈరోజు రైతులకు భరోసానిస్తూ పూర్తిగా అందరు నష్టపోయిన రైతులందరూ ధైర్యంగా ఉండండి, ఏం అధైర్యపడొద్దు, మీరు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీకు మేమందరం బాసటగా ఉంటాం, ఖచ్చితంగా మీకు నష్టపరిహారం, పంట నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించే విధంగా కృషి చేస్తానని, ఇక్కడ నుండే పంట పొలాల నుండే కలెక్టర్ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా మాట్లాడి
వారికి పూర్తిగా మరి పంట రైతులకు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని రండి, ముఖ్యమంత్రి గారితో, వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ సభలో భద్రతా లోపాలపై కూడా ఫిర్యాదు వచ్చిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అయితే ఈ భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందని, అందుకే ఆ ఫిర్యాదును కేంద్రానికి పంపామని సీఈఓ ముఖేష్ తెలిపారు. There is a complaint regarding PM's program on that. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను, బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్, కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, రాధారంగ మిత్ర మండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి నరేంద్ర, నాగ శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ నుండి మానవహారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా న్యాయబద్దమైన ఓటును వినియోగించుకోవాలని, ప్రజలకి ఓటే వజ్రాయుధమని, ఈసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక ఓట్లు నమోదు కావాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ డిక్లేర్ అయింది 16 నాడు, మన ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఎలక్షన్ అని. సో ఇప్పుడు ఆల్రెడీ మూడింగ్ కూడా కండక్ట్ కూడా పాటిస్తున్నాము, అది అమలుకి వచ్చింది అనమాట. సో అందరికీ కోరేటీ ఒకటే, ఈరోజు డిఎస్పీ గారితో పాటు, వాళ్ళందరితో పాటు, మన ఎంఆర్ఓ సీఎస్ఆర్ అందరితో పాటు ఈరోజు ఒక 10 అమ్మా లాగా చేయడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిల్లలతో పాటు వాళ్ళందరూ 18+. సో ఈసారి ఎక్కువ శాతంలో వాళ్ళ ఒక ఓటు వినియోగిస్తే మన ఓటింగ్ శాతం పెరుగుతుంది, వాళ్ళు కూడా మన ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం లాగా ఉండేది మన ఓటు అనుకుంటాం. సో ఆ ఆయుధంనే వాడితే వాళ్ళు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ చీఫ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ సర్పంచ్ కావచ్చు, అన్నీ మన ఎలెక్ట్ అవుతారు అనమాట. సో ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో వాళ్ళకి ప్రతినిధి ఎవరైనా మంచిగా చేస్తారు, అది చేశారు అని ఆలోచనలో పెట్టి తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా, ధర్మం, జాతి, మతం, ప్రాంతం అవి అన్నీ చూసిపోకుండా వాళ్ళ వివేకంతో, వాళ్ళ ఆలోచనతో పోల్చేస్తే మన ప్రజాస్వామ్యం, మన ప్రజాతంత్రం ఇంకా బలం పడుతుంది అన్నమాట. సో అది నేను కోరేది. అలా ఇంకా ఎక్కువ శాతంలో మంచిది ఉంటుంది మన దేశానికి. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి, నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. అది వినియోగించుకోవడం కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా, ఎటువంటి ఆకర్షణ కానీ, డబ్బు లేకపోతే జాతి, నాణ్యత, మతం, ధర్మం, ఇటువంటి ఏమి వాటికి ప్రలోభాలకు ఉండకుండా స్వేచ్ఛగా నిర్భయంగా మన ఓటు వేసుకోవాల్సిందే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో పాల్గొన్న మన యువఐటీఎల్ గారి, తెలంగాణ రామరెడ్డి గారి, వాస్తవాలి రెండవైరస్ మనిషి, అదేవిధంగా పార్టీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారి, విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరికి మనసు ప్రతిజ్ఞ చేసుకున్నారు. మీ అందరికీ మరొకసారి అందరూ ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా ఏపీ తరఫు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీలో భాగంగా కారులో డబ్బులు తీసుకుని పోతుండగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలింపు. పట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలోని ఉన్న అపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్నట్టు సమాచారం. పట్టుబడిన నగదు 24,87,500. ఈ నగదుపై సరైన ఆధారాలు లేకపోవడం, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటం వల్ల ఈ డబ్బును ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఈ నగదును సీజ్ చేయడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై దాడి చేసిన టీడీపీ అభ్యర్థి బోర్లా వీరాంజనేయులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య మరియు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్లు ఎస్పీ కార్యాలయం గుంటూరు నందు ఎస్పీకి దాడికి సంబంధించిన అర్జీని అందజేశారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబానికి ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆర్థిక సాయం అందించి మనోధైర్యం కల్పించారు. మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన మంగళి వెంకటయ్య ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చక్రధర్ గౌడ్ గ్రామానికి చేరుకుని వెంకటయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 15,000 ఆర్థిక సాయం అందించి మనోధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇండ్లను కూల్చిన మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. గత 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఇది హత్యగానే చూడాలి, రాజకీయ హత్య. ఇది ఒక మంగళి మృతి చేసుకునే అతను ఆయన ఇంటిని కూల్చి ఆయనతో పాటు దాదాపుగా 60 ఇళ్లులని పెంకుటిల్లులను కూల్చేసి ఈ హరీష్ రావే జేసీబీ ఎక్కి, మరి మీకు విజువల్స్ ఇస్తా నేను, జేసీబీ ఎక్కి ఈయన పెంకుటిల్లును కూల్చి నీకు నెల రోజులలో కొత్త ఇల్లు ఇస్తా అని చెప్పి ఈ ఊరు వాళ్ళందరికీ ప్రొసీడింగులు లేవు, ఆర్డర్స్ లేవు. ఒక ఓవరాల్ గా ఒక మంత్రి కదా విలువగల వ్యక్తి అని చెప్పి నువ్వు 2వ సారి గెలిచి 2019లో ఈ ఇల్లుల్ని ఎందుకు కూల్చినవు? నీకు వచ్చిన లాభమేంది? ఇక్కడ ఉంటే పెంకుటిల్లులు ఉంటే నువ్వు వచ్చి పండేది కాదు, చేసేది కాదు. ఎందుకు వీళ్ళు ఇల్లులను కూల్చినవు? ఇటు వైపు కూడా వస్తలేవు. 2019లో వచ్చినామంటే మళ్ళీ కొలుగురు గ్రామంలో నీ మొహం చూసినోడు లేడు. వీళ్ళ బతుకులు చూస్తే ఇక్కడ ఈ అమ్మని చూసినట్టయితే ఎంత దిగ్భ్రాంతి చెందిరు. వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ రోజు కొలుగురు గ్రామస్తులు చక్రధర్ అన్న మీరు రావాలి, మీరు మాట్లాడాలని అడుగుతారు. అసలు వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు ఏ పైశాచిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ సమస్యని ఇక్కడ వదిలిపెట్టి 2019 నుంచి సమస్య ఇట్లే ఉంది. దాదాపుగా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి సమస్య పక్కకు పెట్టి ఢిల్లీలో ఆ లిక్కర్ రాని నిడిపియడానికి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నావు. యాక్చువల్ గా నీ మీద ఇప్పుడు మేము పోలీస్ కేసు పెట్టబోతున్నాం హరీష్ రావు. పోలీస్ కేసే కాదు, నీ మీద కోట్ల కేసు వేస్తాం. నువ్వు జేసీబీ ఎట్లెక్కినవు? నీకు ఎవడ అధికారం ఇచ్చింది? నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా లేకపోతే ఆఫీసర్వా? జేసీబీ డ్రైవర్ ఇయ్యాల్సిన పని నువ్వు జేసీబీ ఎక్కి ఈయన ఇల్లు కూల్చిన విజువల్స్ ఉన్నాయి. నువ్వు ఈ ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఇది. నువ్వు చొరబడి ఇల్లులను కూల్చినవు. ఒక ఆర్డర్ ఇవ్వలేదు, ఒక ప్రొసీడింగ్ లేదు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇక్కడ ఎవరికైనా ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలన్నా, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు కొలుగురు ప్రజలకు ఇవ్వండి. ట్యాక్స్ కు భయపడి బిల్లులు తీసుకోనకుండా బంగారం కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వస్తున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. చెన్నైలో బంగారం కొనుగోలు చేసి తిరిగి వస్తున్న ఏపీ వాసుల నుంచి ఎన్నికల అధికారులు తగిన పత్రాలు లేవని బంగారం సీజ్ చేశారు. తిరువల్లూరు సమీపంలో 17,39,000 లెక్కల్లో చూపని డబ్బు స్వాధీనం. చెన్నైలో పెళ్లికి ఆంధ్రప్రదేశ్ నుండి నగలు కొనుగోలు చేసి కారులో తిరిగి వస్తున్న వారి వద్ద సరైన పత్రాలు లేకుండా తీసుకొచ్చారు. ఖజానాకు డబ్బులు నగలు అప్పగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని వీరసాయివ లింగాయత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మసభలో పాల్గొన్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్. మా మృతాపన్న అప్పలిలో ఈ వచ్చే 5 సంవత్సరాలతో తప్పకుండా కృతాపాలం అవుతుంది. భయపడేందుకు ఒకటే మనం ఆశీర్వదించుకున్నాం. అలాగే మాకు ఆశీర్వదించి మేము పాల్పడి గురించి మాత్రమే కూడా తప్పకుండా ఒకటే మనం ప్రార్థించలేదు. మా తయారు ఆకారాలను అందుకున్నాం. ఈరోజు
మా మహాదేవీ అధ్వర్యంలో ఇంత పెద్ద పాదయాత్ర నిరంతరం జరుగుతున్నందుకు స్వామివారి సందర్శించినందుకు రాత్రి ద్వారా నడుపుతున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. మరి మీకు మరి మా కుమారి అందరి ఆశీర్వాదం మీ అందరి ఉంటుంది. అదేవిధంగా ఈ యాత్ర పని మచిలీపట్నం ఎంపీ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశివరావుని మర్యాద పూర్వకంగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఎం నాయుడు, పొన్నూరు టౌన్ ప్రధాన కార్యదర్శులు తోట నాగరాజు, మిర్యాల చంద్రకాంత్, జనసేన సీనియర్ నాయకుడు రుద్రగిరి పెద్దబాబు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీత, పింగల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లఘారి శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నారగోని మహేష్ గౌడ్, ఆంజనేయ పంతులు, ఎండి అక్బర్, ఓవల దాసు వీరేశం, కాసుల సత్తయ్య గౌడ్ వీరేశం ప్రసాద్, ఎండి మోని, కాసుల రఘు గౌడ్, దేవరుప్పల రాధాకిషన్, మంగ అశోక్, తుమ్మల నర్సిరెడ్డి, మన్నే బాలరాజు, ఎలుగుల నరేందర్, పిట్టల శ్రీనివాస్, రొడ్డా శ్రీను, ఎండి అక్బర్, శ్రీనివాస్ పన్నాల, నవ్య అరవింద్ 100 మంది బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్యరెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, పట్లుల్లా శ్యామ్ గౌడ్, పెంటయ్య గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాలకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం మరి బీబీనగర్ మండలానికి, ముఖ్యంగా బీబీనగర్ టౌన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరికలు, మరి ఈ చేరికలలో పింగల్రెడ్డి గారు, గోలి పింగల్రెడ్డి గారు, ప్రణీత గారు, జడ్పీటీసీ గారు వారు ఈరోజు పార్టీలో చేరడం వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అట్లనే సర్పంచ్ మల్లగారి శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మహేష్ మరి మహేష్ని ఆహ్వానిస్తున్నాం. అట్లే సత్యనారాయణ గారిని, ఆంజనేయ శర్మ గారు, అక్బర్ కోలక్షన్, మరి సత్యనారాయణ, మోయిన్ రఘు, నరసింహ, రాధాకిషన్, బాలరాజ్, ఆంజనేయ శర్మ గారు, బాలరాజ్ గారు, ప్రసాద్ గారు, వీరేష్ ముత్యాల్ గారు, అశోక్ నరసింహారెడ్డి గారు, వీరంతా సో అందరినీ పేరు పేరున సీను, వార్డు మెంబర్ సీను కానీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీబీనగరంలో మరి ఈ చేరికలతోటి ఇంకా బలపడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలు ఇస్తూ, దాదాపు 6 ఇట్లా 5 గ్యారంటీలు ఇచ్చి ప్రజా రంజక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ చేరికలు అనేది జరుగుతున్న సందర్భం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆకర్షితులై, నాయకులు ఆకర్షితులై, మనం చేసే సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వస్తున్నప్పుడు మరి ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల సందర్భంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మన ఇండికేషన్ మనకు అట్లాంటి ఏమంటారు మరి ప్రజల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట ఆరోపించారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. దిగువ ఎగువ మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్లు, చదువు, హాస్పిటల్, వైద్య ఖర్చుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అదే అదునుగా భావించిన వడ్డీ వ్యాపారుల కోట్ల విలువైన ఆస్తులను లక్షలకు సెల్ డీడ్ చేసుకో తీరా
విలువైన ఆస్తులను కాజేయడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టాలని చెప్పేసి పోలీసు యంత్రాంగానికి బహుజన లెఫ్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ నిజామాబాద్ నగరంలో కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు ప్రజల యొక్క బలహీనతని, ఆర్థిక బలహీనతని ఆసరా చేసుకొని మరి వాళ్ళ అప్పులు అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడము, రెండవది ఆస్తుల్ని జనరల్గా జరిగేది ఏంటంటే మార్టిగేజ్ వితౌట్ మార్టిగేజ్ విత్ మార్టిగేజ్ ఉంటుంది. కానీ ఇవాళ వీళ్ళు మరి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏంటంటే కోటి రూపాయలు ఆస్తుంటే 30 లక్షలకు 40 లక్షలకు నేరుగా సెల్డీడీ చేసుకుంటా ఉన్నారు. సెల్డీడీ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మున్సిపాలిటీలో అప్రూవల్ అయిపోతుంది. తర్వాత వీళ్ళ పేరు మీదకి ఒక 1 ఇయర్ అట్లా చేసుకున్న తర్వాత ఇంట్లోకి ఖాళీ చేయమని బెదిరించడం, లేకపోతే దాన్ని తక్కువ రేటుకు అమ్మాలని చెప్పేసి బెదిరిస్తా ఉన్న పరిస్థితి ఉంది. అది భూములు కానీ ఇండ్లు కానీ ప్లాట్లు కానీ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో సరే ఒక మంచి 5-6 లక్షల రూపాయల వేతనం పొందుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మరి ఈ కరోనా కంటే ముందు మరి ఆయన ఆర్థికంగా ఒక వెంచర్లో లాస్ అయ్యాడు. దాదాపు 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఇప్పటి వరకు కనీసం 4 కోట్ల అప్పు కట్టాడు. అయినా ఇలాంటి విషయాలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇటీవల కాలంలో వాళ్ళ తల్లిదండ్రుల్ని మరి ఇటు ఆనంద్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో తల్లిదండ్రులు కొడుకు ఎక్కడో ఉంటే తల్లిదండ్రుల మీద పోయి సామాన్లు బయట వారేస్తాం, ఇంట్లో కిరాయి వాళ్ళని. వనస్థలిపురంలో రైతు బజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్ లో సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్ లోని పని వాళ్ళు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వైసీపీ యువనేత, కాపు నాయకుడు దేవరకొండ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి పట్టణంలోని 2వ వార్డు గాయత్రి నగర్ లో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి దేవరకొండ శ్రీనివాసరావుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు భారీ ఎత్తున ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ముందుగా ట్రంక్ రోడ్డు నుండి కృష్ణారెడ్డిని పూలవర్షంతో ఆహ్వానం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని 4 మద్యం దుకాణాలపై దాడులు చేసిన మద్యం ప్రియులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహిస్తూ విక్రయదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి దూసుకు వెళ్లిన స్థానికులు అనంతరం మద్యం సరుకుపై దాడి చేసి దాడిలో ఎవరికి దొరికితంత వారు మద్యం బాటిళ్లను, డబ్బాలను దర్జాగా ద్విచక్ర వాహనాలపై సంచులలో చేతులతో అందిన కాడికి దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై మద్యం దుకాణాలు ఉండటంతో వాహనాలు నిలిచిపోవడం, కొంతసేపు ఏమి జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. పలు దుకాణాల్లో భారీగా మద్యం తీసుకెళ్లడంతో ఖాళీ సెల్ఫులు దర్శనమిచ్చాయి. సరిపోయింది అలాగే 3-4 రోజులు కండా మొత్తం అయిపోయింది. 100 పడతాయి నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మాచర్ల టౌన్ లో ఈ నెల 18వ తేదీన రాత్రి 11:45 రింగ్ రోడ్ లో వడ్డెర కులానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈర్ల సురేష వాహనంపై దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. గత డిసెంబర్ నెలలో కూడా వడ్డెర కులానికి చెందిన 2 వాహనాలు మాచర్ల పట్టణంలో కోమెర దుర్గారావు మారుతి స్కార్పియో, బత్తుల రమణ మారుతి సఫారీని తగలబెట్టడం జరిగిందని, వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన కొందరు దుండగులు చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమాత్రం సరికాదని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొమెర దుర్గారావు ఆరోపిస్తున్నారు.
1:07 నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్త బీసీ వర్గానికి చెందిన ఎర్ల సురేష్ కార్ని ఒక నల్ల కారులో వచ్చిన వ్యక్తిలో మరి పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను చెప్పాను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని. నిన్న మధ్యాహ్నం కూడా ఒక సంఘటన జరిగింది ఇక్కడ. ఈ డాక్టర్ గారు రవితేజ హాస్పిటల్లో కూడా ఈ తురకా కిషోర్ మనసులు వెళ్ళి ఏదో గాయం తగిలింది ఒక అతనికి ట్రీట్మెంట్ చేయమంటే డాక్టర్ గారు ఆదివారం కదా రెస్ట్లో ఉన్నారంటే కాటన్ ఏదో కావాలని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేసి పట్టుకుంది. ఇక్కడ నిత్యకృత్యం అయిపోయింది. నేను ఒక్కటి చెప్తున్నాను, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే వైసీపీ నాయకులకు కానీ గూండాలకు కానీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. మీరు ప్రతిపక్షంలోకి రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఆపటం మీ తరం కాదు. అధికారం మారిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టించారో, ఎవరైతే ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని దోపిడీ చేశారో, ఎవరైతే అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మెదక్ ఎమ్మెల్యే, రైతుల కుటుంబాలను పరామర్శించిన మైనంపల్లి రోహిత్రావు. ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీల్లో భారీగా పట్టుబడిన నగదు, సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసిన అధికారులు. ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మణుగురులో నిర్వహించిన ప్రదర్శన ర్యాలీలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతీక్ జైన్. ప్రధానమంత్రి భద్రతా అంశం కేంద్ర హోంశాఖ ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వనస్థలిపురంలో ఉన్న టిఫిన్ సెంటర్ లో పేలిన గ్యాస్ సిలిండర్, భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు పేలుడు దాటికి వారిగా ఎగిసిపడ్డ మంటలు. ఎదురొస్తు బుల్చన్ మరో బుల్చన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.